మణిపూర్ శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు అమిత్ షా. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మణిపూర్ ఇష్యూపై లోక్సభలో ప్రకటన చేశారు. ఘటన బాధాకరమని, విపక్షాల రాజకీయాలు మరింత నీచమైనవన్నారు. మణిపూర్ ఇంకా మండుతూనే ఉందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పుతామని అన్నారు. మణిపూర్ ఘటనలు బాధాకరమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మణిపూర్ అంశంపై వివరణ ఇచ్చారు. మణిపూర్ విషయంలో విపక్షాల రాజకీయాలు సిగ్గుచేటన్నారు. మండుతున్న మణిపూర్పై మరింత పెట్రోల్ పోయొద్దన్నారు. మణిపూర్ అల్లర్లో 152 మంది చనిపోయారని చెప్పారు. 14,000 మంది అరెస్ట్ అయ్యారని, 11,000 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవన్నారు. రెండు వర్గాలతో తాను మాట్లాడానని, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు చెప్పారు. మణిపూర్ సమస్యకు కలిసి పరిష్కారం కనుక్కుందామని పిలుపునిచ్చారు షా. మణిపూర్ చేసే మహత్వపూర్ణ ముద్దే పర్ గృహ మంత్రి కో అప్నా పక్ష్ మే రఖ్నే దే, కిస్ ప్రకార్ కి డెమోక్రటిక్ వ్యవస్థా చాతే మనే. ఆగ్ మే తేల్ డాల్నే కా కామ్ హైకోర్ట్ మణిపూర్ కే అప్రిల్ మహీనే మే ఆయే హువే ఏక్ ఫైసలే నే కహా मतई जाति को ट्राइबल घोषित कर दिए. इससे पहाड़ पर बहुत बड़ा अनरेस्ट हुआ. और हमारे गोगाई जी कहते हैं माउंट तोड़ने के लिए लाया गया. अरे भाई, माउंट रखने वाले तो हार गए और वहां बैठ गए. हम तो बोलने वाले हैं, जवाब देने वाले हैं. हम माउंट नहीं रखते. ये परिस्थिति जन्य नस्लीय हिंसा है, इसको राजनीति का मुद्दा नहीं बनाना चाहिए. मैं इसके माध्यम से ये कहना चाहता हूं माननीय कि हिंसा धीरे धीरे कम हो रही है. हम हिंसा में की आग में तेल डालने का काम न करें. उन्होंने मुझे पूछा कि अमित भाई, ये 4 मई का वीडियो संसद सत्र के एक दिन पहले ही क्यों आया? अगर किसी के पास वीडियो था तो वीडियो डीजीपी को देना चाहिए या नहीं देना चाहिए? मान्य, हमने फेस आइडेंटिफिकेशन सॉफ्टवेयर का उपयोग करते हुए सरकारों के डेटा के साथ मिलान करते हुए 9 के 9 लोगों को अरेस्ट कर दिया और वो आज ट्रायल फेस कर रहे हैं जेल में. कम से कम समय में ये हिंसा को शांत करने का काम हम कर पाएंगे, ऐसा मुझे भरोसा है. आज ये सदन जब విపక్షాలపై సెటైరికల్ పంచులు వేశారు షా. గతంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం యూపీఏ పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. 1999లో ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయిందని, తాము యూపీఏ లాగా అవినీతికి పాల్పడలేదన్నారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తే ఆ సమయంలో అత్యంత అవమానకరమైన ఘటనలు సభలో జరిగాయని చెప్పారు. ఎంపీలకు కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని చెప్పారు. तो एक तो चरित्र है यूपीए का, सरकार के सामने अविश्वास का प्रस्ताव आए या कोई अविश्वास का प्रस्ताव न लाए, सारे लोकसभा के नियम कानून हमारी परंपराएं इसको त्याग कर एन केन प्रकारेण सत्ता को संभालना और सत्ता पर काबिज रहना. अटल जी की सरकार थी और अविश्वास प्रस्ताव आए मान्यवर, सिर्फ एक वोट से सरकार गई. बचा सकते थे, मगर मैंने कहा ना कि कई बार संकट के समय गठबंधनों और पार्टियों का चरित्र उजागर होता है. यूपीए का चरित्र सत्ता बचाने के लिए भ्रष्टाचार करने का चरित्र है. అవిశ్వాస తీర్మానం కేవలం భ్రమ కల్పించడానికే విపక్షాలు ప్రవేశపెట్టాయని ఆరోపించారు అమిత్ షా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని మోడీ ప్రభుత్వమే అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 17 గంటలు మోడీ పనిచేస్తున్నారన్నారు. అవినీతి పరులారా క్విట్ ఇండియా, వారసత్వ రాజకీయ నేతలారా క్విట్ ఇండియా, బుజ్జగింపు రాజకీయాలు క్విట్ ఇండియా అంటూ మోడీ నినాదమిచ్చారన్నారు. ప్రధాని మోడీపై విపక్షాలకు విశ్వాసం లేకపోవచ్చు, కానీ భారత ప్రజలకు విశ్వాసం ఉందన్నారు షా. ఏక విశ్వాస కా ప్రస్తావ్ ఏసా హే జిస్మే ప్రధానమంత్రి ఆర్ మంత్రిమండల్ కే ప్రతి నా జనతా కో అవిశ్వాస హే, నా సదన్ కో అవిశ్వాస హే, ఆర్ ఏ విశ్వాస ప్రస్తావ్ లేకర్ ఆయే. ఏక విశ్వాస కా ప్రస్తావ్ ఏసా హే జిస్మే ప్రధానమంత్రి ఆర్ మంత్రిమండల్ కే ప్రతి నా జనతా కో అవిశ్వాస హే, ना सदन को अविश्वास है, और ये अविश्वास प्रस्ताव लेकर आए. ये अविश्वास प्रस्ताव केवल और केवल भ्रांति खड़ा करने के लिए लाया गया है. ये प्रजा की इच्छाओं का प्रतिबिंब नहीं. पूरे देश की जनता को बताना चाहता हूं और धन्यवाद भी करना चाहता हूं, आजादी के बाद कोई एक सरकार और कोई एक नेता में जनता को सबसे ज्यादा विश्वास है तो ये नरेंद्र मोदी जी की सरकार.
అమిత్ షా ప్రసంగం కొనసాగుతుండగా కాంగ్రెస్ మధ్య మధ్యలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మణిపూర్ శాంతి స్థాపనకు విపక్షాలు సహకరించాలని షా పిలుపునిచ్చారు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ అంశంపై మాట్లాడాలని విపక్షాలు స్లోగన్స్ ఇచ్చాయి. మోడీ సమాధానం ఇచ్చే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని అధీర్ రంజన్ ప్రకటించారు. మణిపూర్ అంశంపై అమిత్ షా ప్రకటన చేశారని, రేపు అవిశ్వాస తీర్మానంపై ప్రధాని సమాధానం ఇస్తారని రాజ్నాథ్ ప్రకటించారు. అవిశ్వాసంపై లోక్సభలో హాట్ హాట్ చర్చ జరిగింది. మణిపూర్లో భరతమాతను హత్య చేశారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాల సంగతి ఏంటని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. సభలో రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ బీజేపీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఒక రంగుకే మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. తాము దేశ పౌరులమేనన్నారు. మణిపూర్లో భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ భారత్లో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. మణిపూర్ను రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. మణిపూర్లో తల్లులను హత్య చేశారని ఫైరయ్యారు. మణిపూర్ ప్రజల మాట మోదీ పట్టించుకోరన్నారు. రావణుడు కేవలం మేఘనాథ్ కుంభకర్ణుడి మాటలే వింటారని విమర్శించారు. ప్రధానిపై రాహుల్ కామెంట్స్ చేయగానే బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఇన్హోనే మణిపూర్ మే హిందుస్తాన్ కి హత్యా కి హై, సిర్ఫ మణిపూర్ కి నహీ హిందుస్తాన్ కి హత్యా కి హై. ఇన్కీ రాజనీతి నే మణిపూర్ కో నహీ హిందుస్తాన్ కో మణిపూర్ మే మారా హై. హిందుస్తాన్ కి సేనా మణిపూర్ మే ఏక్ దిన్ మే శాంతి లా సక్తి హై. హిందుస్తాన్ కి సేనా కా ప్రయోగ్ నీ కర్ రహే హో, క్యూంకి ఆప్ హిందుస్తాన్ కో మణిపూర్ మే మార్నా చాతే హో. రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు స్మృతి ఇరానీ. కాంగ్రెస్ ఖయ్యంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని మండిపడ్డారు. కశ్మీర్ రాజస్థాన్ లో మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగినా మౌనం పాటించారని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అఘాయిత్యాల సంగతి ఏంటని ప్రశ్నించారు. సుల్తాన్పురి మే ఏక్ మహిళా నే అఫిడేవిట్ ది హై, మేరే హస్బెండ్ కో మార్ దియా, బేటీ కో షాదీ సే ఏక్ రాత్ పెహలే ఉఠాకర్ లే గయే ఔర్ ఉస్కా బలాత్కార్ కియా. సిఖ్ దంగో కే దౌరాన్ कि ना सिर्फ मेरे पति को मारा, ना सिर्फ मुझे गैंगरेप किया, बल्कि मेरे सामने मेरे बेटे पर केरोसिन छिड़क कर उसको आग लगा दी गई. और आज भारत की बात करते हैं. స్మృతి ఇరానీ ప్రసంగిస్తుండగా రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సభ నుంచి వెళ్లిపోయారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత పార్లమెంటు చరిత్రలోనే ఇలాంటి ఘటన ఫస్ట్ టైం అన్నారు. This has never happened in the history of Parliament of India. Parliament ka andar kisi mahila ke samne plain kiss de rahe hain. Ye kya behavior hai? Kya neta hai wo? Isliye hum aaj speaker ko complaint diya hai. మణిపూర్ లో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు డిఎంకే ఎంపీ కనిమొలి. కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అల్లర్లను సృష్టిస్తున్నాయని చెప్పారు. The truth is whether it is the Kukis, Nagas or Meithi, we only saw despair and despondency in their eyes. I request the Prime Minister, this government, to reach out to these people and say that we care and justice will be done. Can't you do that much for people who been hurt, who are bleeding? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలుష్యం ప్రాజెక్టుకు కేంద్రం రూపాయి ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఎంపీ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. నామాకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే కాలుష్యం ప్రాజెక్టుకు 86,000 కోట్లు కేంద్రం ఇచ్చిందని ప్రకటించారు. ITR बहुत बड़ा प्रोजेक्ट था, तेलंगाना को सैंक्शन हुआ था. आप लोग जो है ना, जो सैंक्शन हुआ प्रोजेक्ट को निकाल दिया है. पूरा देश में सब स्टेट्स के लिए आप लोग पैसा देता है, मगर हम हर घर जल जैसा मिशन काकतीय बनाया है. ये जिस प्रोजेक्ट की बात कर रहे हैं सर, उस पे 86,000 करोड़, मैं ऑन रिकॉर्ड कर रहा हूँ, कालेश्वरम प्रोजेक्ट ठीक है, ठीक है, कालेश्वरम प्रोजेक्ट में भारत सरकार ने 86,000 करोड़ रुपया दिया. ये गलत में हानि कर रहे हैं. మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 9 ఏళ్లలో ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విభజించు పాలించు విధానాన్ని బీజేపీ సర్కార్ అవలంబిస్తుందన్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఆరోపించారు. ఆ బ్రిటిష్ వాళ్ళ విధానాన్నే
ब्रिटिश जनता पार्टी अंटे बीजेपी मणिपूर कोकील मध्यला मेतील मध्यला नागाल मध्यला पंचायतुलु पेट्टी अक्कड राष्ट्रंलो इक्कड देशंलो अधिकारानी पदिलं चेसुकोनी విభజించు పాలించు అనే బ్రిటిషర్స్ విధానాన్ని ఈ దేశంలో కొనసాగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా టీం సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది. ఈ దేశంలో తాము భాగస్వామ్యమైనందుకు గర్విస్తున్నామన్నారు ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా. ఈ దేశం కేవలం హిందువులది మాత్రమే కాదన్నారు. ప్రధానమంత్రి మోదీ కేవలం ఒక రంగుకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని విమర్శించారు. ఫరూక్ అబ్దుల్లా ప్రసంగాన్ని కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. But this nation has a responsibility not only to Hindus but to Muslims, Christians and Sikhs and everybody that lives in India. Yes. Yes. Prime Minister does not represent only one color. Yes. He represents India. He represents 1.4 million people of India. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. మణిపూర్పై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రధాన సభకు రారు, ప్రభుత్వం మా డిమాండ్స్ ను అంగీకరించదని ఖర్గే అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ఖర్గే ప్రకటించారు. మణిపూర్పై రాజకీయం వద్దని, సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని చైర్మన్ ధన్కర్ ప్రకటించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు బీజేపీ లీడర్లు. 9.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధిపై బీఆర్ఎస్ మాట్లాడట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కలిపేందుకు ఎంఐఎం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంఐఎం ఎలా సెక్యులరో చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందరి ముందు తిట్టుకున్నట్టు నటిస్తున్నా, ఈ రెండు పార్టీల మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉంది. ఈ రెండు పార్టీలు జత కట్టడానికి మజ్లిస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. 2019లో 19 మంది గెలిస్తే 12 మంది కనీసం రాజీనామా చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ మంత్రివర్గంలో కొంతమంది మంత్రులుగా కొనసాగుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తే వాటిని సర్కార్ పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. డబుల్ బెడ్రూమ్లతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల ఇండ్లను ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఎందుకు కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల స్కీమ్ ను అమలు చేయటం లేదని ప్రశ్నించారు తరుణ్ చుక్. జనతానే కేసీఆర్ కే విరోధ్ మే ఓట్ దియా భాయ్ భతీజావాద్ సే భ్రష్టాచార్ సే పరివార్వాద్ సే అగర్ ముక్తి చాయే తో ముక్తి కేవల్ వ కేవల్ కేవల్ వ కేవల్ భారతీయ జనతా పార్టీ దే సక్తి హై. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయరానిదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తాము ఎవరి పక్షం కాదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎలా పలికిందని ప్రశ్నించారు. కవిత మీద కేసుల విషయంలో కాంగ్రెస్ మాట్లాడటం లేదని, రేవంత్ పై ఉన్న కేసులపై బీఆర్ఎస్ నోరు మెదపటం లేదన్నారు ఎన్వీఎస్ఎస్. కవిత మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కాంగ్రెస్ మాట్లాడటం అనేది కనబడతల్లా. రేవంత్ అనేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడి పైన ఉన్నటువంటి కేసుల విషయంలో మరి బీఆర్ఎస్ పటనట్టుగా ముఠనట్టుగా తెలియనట్టుగా మరి దాటివేస్తున్నటువంటి ఒక వైనంగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం, అది కనబడుతోందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. బీసీలను కేసీఆర్ అష్ట దిగ్బంధం చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్. ఎన్నికల కోసమే బీసీలకు కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. వై యు ఆర్ సో మచ్ అగెన్స్ట్ బీసీస్? మీరు బీసీలకు ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? బీసీలు అంటే మీకు అంత వ్యతిరేకత ఎందుకు? బీసీలు అంటే అంత చూపు, చిన్న చూపు ఎందుకు? బీసీలు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? మీరు జీవిత కాలంలో ఈరోజు బీసీలకు 1 లక్ష భిక్షని. బీఆర్ఎస్ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇవాళ ఇన్ని లక్షల అప్లికేషన్స్ మనం చూసినాము. ఈ 2 డేస్ ఉన్నాలనే 1000 కింద అప్లికేషన్స్ వచ్చినాయి. దానికి ఏమంటాడు, 3 అంచెలుగా డబ్బులు ఇస్తాను అంటాడు. అసలు ఈ 3 నెలల్లో ఏ విధంగా కట్టుకోగలుగుతారు? ఏ విధంగా నువ్వు చెప్పిన మాటను నువ్వు నెరవేర్చుకున్న వాడి వెళ్తావు? ఇది నెక్స్ట్ ఎన్నికల అయిన తర్వాత నువ్వు గత నీ చరిత్ర చూస్తే నెక్స్ట్ ఎన్నికల అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రజలను పట్టించుకోవాలనేది జగమరిగింది అసలు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఈ నెల 20న వివిధ రాష్ట్రాల నుంచి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యే వారం రోజుల పాటు ఉంటారు. ఎమ్మెల్యేల పర్యటన ఉండటంతో ఈ నెల 19న బీజేపీ స్టేట్ ఆఫీస్ ముఖ్య నేతలతో ప్రిపరేషన్ మీటింగ్ జరగనుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కాంగ్రెస్ లీడర్లు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు నిరుద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచకుండా గెలవాలని సవాల్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. వచ్చే ఎన్నికల్లో మద్యం డబ్బులు లేకుండా బీఆర్ఎస్ కు పోటీ చేసే దమ్ముందని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మద్యం పంపిణీ చేయకుండా పోటీ చేస్తానని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. ఇవాళ నీకు గుర్తొచ్చింది ఇందులో మద్యం పంచి ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నా అని చెప్పని, ఇందులో పైసలు పంచి ఎన్నికలకు వెళ్తున్నాని ఇవాళ నీకు గుర్తొచ్చిన అదే ఒక్క రూపాయి వంచకుంటా ఒక్క లీటర్ షరాబ్ వంచకుంటా నేను ఎన్నికలు కొట్టాడుతా చెప్పని నువ్వు నమ్ముకున్న తెలంగాణ తల్లి మీద నెచ్చి చెయ్యి పెట్టి నువ్వు ప్రమాణం చేయవా. నేను చేస్తా అంటున్నా, నేను నాకు ధైర్యం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో వేడుకలు జరిపారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. తర్వాత యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు శివసేన రెడ్డి. రాష్ట్రంలో కూడా కేసీఆర్ పాలన అవినీతి, భూముల లూటి, నీళ్ల పేరిట ప్రజా ధనం నూటి ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ కుటుంబం కిట్ తెలంగాణ అవుతేనే మనం కోరుకున్నటువంటి బంగారు తెలంగాణ సాకారమైన అవకాశం ఉంది. తప్ప మనం కాదు కదా సుమా, మన పిల్లలు పిల్లలకు పిల్లలు కూడా ఈ తెలంగాణ అప్పుల పాలన తెలంగాణలో అష్ట కష్టాలు పడే అవకాశం ఉంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దళిత యువకుడు విజయ్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. తన కుటుంబాన్ని చంపుతామంటూ ఫారూక్ బెదిరించినట్లు బాధితుడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. విజయ్ ఫిర్యాదు చేస్తే రివర్స్ లో బాధితుడినే పోలీసులు దూషించారని మండిపడ్డారు. ఆ అవమానంతో బాధితుడు పోలీస్ స్టేషన్ ముందు సూసైడ్ కు ప్రయత్నించాడన్నారు మల్లు రవి. గిరిజన లంబాడి ఆదివాసులు తెలంగాణ సంస్కృతికి మూల స్తంభాలన్నారు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్. జోగులంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో జరిపిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు సంపత్.